బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరోనా వ్యాప్తి కారణంగా ఒకసారి వాయిదా పడిన రాజ్యసభ ఎన్నికలను జూన్ 19న నిర్వహించనున్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను ఖరారు చేసింది. ఈసారి 18 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో 4 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇక అధికార వైసీపీ నుంచి 4, టీడీపీ నుంచి 1 అభ్యర్థి బరిలో ఉన్నారు. కాగా ఏపీలోని 4 స్థానాలతో పాటు గుజరాత్ లో 4, మధ్యప్రదేశ్ లో 3, రాజస్థాన్ లో 3, జార్ఖండ్ లో 2, మణిపూర్ లో 1, మేఘాలయలో 1 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఇక ఈ నెల 19వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్ ఉంటుంది. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. కరోనా వ్యాప్తి కారణంగా ఒకసారి వాయిదా పడిన రాజ్యసభ ఎన్నికలను జూన్ 19న నిర్వహించనున్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ఖరారు చేసింది. ఈసారి 18 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి చెప్పండి, ఒకసారి వాయిదా పడ్డ ఎన్నికలు మళ్ళీ జరగబోతున్నాయి, ఇక ఎక్కువగా ఎక్కడ ఏ స్థానాల్లో ఉన్నారు, ఏ విధంగా ఈ ఎన్నికలు జరగబోతున్నాయి, ఏ విధంగా ఉన్నారు అప్డేట్స్? మౌనిక, రాజ్యసభకు సంబంధించినటువంటి ఎన్నికలు జరగాల్సింది. అయితే కోవిడ్ కారణంగా కూడా ఇవి వాయిదా పడినాయి. అప్పట్లో ఎలక్షన్స్ జరగలేదు. ఈ నేపథ్యంలో ఎన్నికలను తిరిగి నిర్వహించాలని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించి షెడ్యూల్ కూడా రిలీజ్ చేశారు. సో జూన్ 19న 18 రాజ్యసభ స్థానాలకు పోలింగ్ జరగబోతోంది. దీనికి సంబంధించి మనం ఒకసారి పరిశీలిస్తే గుజరాత్ లో 4, మధ్యప్రదేశ్ లో 3, రాజస్థాన్ లో 3, జార్ఖండ్ లో 2, ఆంధ్రప్రదేశ్ లో 4, మణిపూర్ లో 1, మేఘాలయలో 1 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. సో ఈ నెల 19 ఉదయం దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఎన్నికల నిర్వహణకు సంబంధించి చేపట్టబోతున్నారు. సాయంత్రం 4 గంటల వరకు ఈ యొక్క పోలింగ్ ప్రక్రియను నిర్వహించి తర్వాత కౌంటింగ్ కూడా ఆ రోజే పూర్తి చేసి ఎవరు రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు అనే విషయాన్ని కూడా ప్రకటించనున్నారు. సో ఆయా రాష్ట్రాల్లో శాసనసభ సభ్యుల తమాషా ప్రకారం కూడా రాజ్యసభ సంబంధించినటువంటి సభ్యులను ఎన్నుకునే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి అంటే ఒక్కొక్కటిగా లాక్డౌన్ అనేది కూడా మనం లో నుంచి కొంత బయటకు వస్తున్న నేపథ్యంలో మిగిలిన వ్యవస్థలన్నింటినీ కూడా గాడిలో పెట్టుకుంటూ వెళ్తున్నారు. అందులో భాగంగానే ఇది కూడా ఒక కీలకమైనటువంటి అంశం కాబట్టి రాజ్యసభలో ప్రస్తుతం చాలా రోజుల నుంచి కూడా ఈ స్థానాలు సమయం కూడా అయిపోయింది కాబట్టి ఈ ఎన్నికలను కూడా పూర్తి చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అందుకోసమే ఈ షెడ్యూల్ కూడా విడుదల చేశారు మౌనిక. రైట్, థాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీహరి.